ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టొమాటో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. పర్ఫెక్ట్గా టేస్టీగా కలర్ఫుల్గా రావడం కోసం ఇందుకు కావాల్సిన పదార్థాలు 4-5 ఐటమ్స్ అంతే. ఎగ్స్, టొమాటోస్, ఉప్పు, కారం, పసుపు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వేయాలి. ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆనియన్స్కి అంతా సరిపోయేటట్లుగా అది కూడా కొంచెం ఆయిల్లో ఉడకాలి, బాగా కలపాలి. ఇందులో మనము మస్టర్డ్, జీరా అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు అలాంటివి ఏమి వేయలేదు, అవి ఏం బాగోదు. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసి అవి ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, కరివేపాకు వేసాము, తర్వాత టమాటోస్ సన్న సన్నగా కట్ చేసుకుంటారు. అలా కాకుండా ఇలాగ ఒక టమాటాని 4 భాగాలు చేసుకోవాలి అంతే. అది సన్నని మంట మీద దాదాపు ఒక 15 నిమిషాల పాటు మొత్తం పేస్ట్లాగా అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి. అదే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి అది అంత పెద్ద టేస్ట్గా ఉండదన్నమాట. కొంచెం ఓపిక్గా చేసుకో, టైం పడుతుంది. లావుగా కట్ చేసుకొని 4 పీసుల్లాగా మనం సన్నని మంట మీద పేస్ట్లాగా చేసుకునేంతవరకు అయిన తర్వాత కారము 2 టేబుల్ స్పూన్స్, పసుపు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, లైట్గా చికెన్ మసాలా, ధనియా పొడి 1/1 వేసుకోవాలి. సాల్ట్ తగినంతగా వేసుకోవాలి. అవన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టాలి. ఆ మసాలాలు, సాల్ట్, కారము టొమాటోస్కి మొత్తం అంటుకునేలాగా మనం మగ్గించుకోవాలి. తర్వాత మనం మూత తీసి చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా, టొమాటోస్ అసలు ఏమి కనిపించకుండా మగ్గిపోయాయి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని మరొక మారు కలుపుకోవాలి. తర్వాత మనం గ్రేవీ కోసం గుజ్జు ఎంత అవసరమైతే అంత కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కొబ్బరి పొడి వేసుకోవాలి, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి. తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ను వేయాలి. ఎగ్స్ మనము కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేటట్లుగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు, ఫాస్ట్గా అయిపోతుంది. ఆ ఎగ్స్ మనము ముందే బయట కట్ చేసుకోవడం వల్ల ఆ పచ్చసోన అంత కర్రీకి అంటుకొని అది వేరే టేస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం మసాలాలు, ఉప్పు, కారం అంతా లోపలికి కూడా అంటాలి అంటే లోపల వేసిన తర్వాత కట్ చేసుకోవాలి 2 పీసుల్లాగా. చూడండి, ఈ రకంగా కట్ చేసుకున్న వీటిని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పర్ఫెక్ట్ టేస్ట్, రుచి, స్పైసీగా, కలర్ఫుల్గా రావడం కోసము, తర్వాత ఈజీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, టైం చాలా తక్కువ పట్టాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా టేస్టీ ఎగ్ టమాటో కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.